హాయ్ ఫ్రెండ్స్, నా బ్రిడ్జ్లో నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మన గత కొన్ని రోజులుగా కొన్ని వీడియోస్ నుంచి చూస్తూనే ఉన్నాము తిరుపతి ప్రయాణము అడుగడుగున ఎలా జరిగింది ఏమిటి అనేది, అక్కడ విశేషాలు వసతుల గురించి మీకు తెలియజేస్తూ అనేక వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను కదా. మీకు డౌట్ వచ్చిందా అండి, ఇంకా వీళ్ళు తిరుపతిలోనే ఉన్నారా, ఇంకా ఇక్కడే ఉన్నారా అనేసి అనుకుంటూ ఉండొచ్చు. లేదండి, మేము తిరుపతి నుండి ఒక 10 డేస్ పైన అయిందండి వచ్చేసి, రిటర్న్ అయిపోయాము ఎప్పుడూను. అప్పటి నుంచి కూడా నేను అడుగడుగున ఎలా గడిచింది ఏమిటి అనేది ప్రతి వీడియోని మీకు నేను పోస్ట్ చేస్తూ ఉన్నానండి. అందుకోసమే మనకి కొంచెం లేట్ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో నేనేం మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, మరి తిరుపతి దర్శనానికి వెళ్ళాం కదండి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన రోజు సాయంత్రము, ఇంకా మేము 4కి అట్లా వెళ్ళాం అన్నమాట దర్శనానికి. వెళ్ళి వచ్చిన తర్వాత 1.5 అవర్లో మాకు దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత నాకు ఇంకా కొంచెం ఆ మాడవీధుల చుట్టూ తిరిగి అక్కడ వచ్చి కూర్చున్నామండి టెంపుల్ ఎదురుగా. అప్పుడు నా మనసులో చాలా సంతృప్తిగా చాలా ఆనందంగా అనిపించింది. స్వామి దర్శనాన్ని గుర్తు చేసుకుంటూ ఒక పాటనైతే తలుచుకుంటూ ఉన్నానండి. ఆ పాటనే మీకు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాను. మరి నా మనసులో కలిగిన భావాలన్నీ ఇదిగో ఈ పాటలో మీకోసం వినిపిస్తున్నా, వినండి. అంత హరిమయమనిపించెను, అంత హరిమయమనిపించెను, మనసు భక్తితో పులకించెను, అంత హరిమయమనిపించెను. ఈ గుడి ముంగిట నిలచిన ఈ క్షణం మనసులో నిండెనే తెలియని పరవశం, మనసారా హరిని తలచేటి వేళ, కనులారా విభుని కాంచేటి వేళ, అంత హరిమయమనిపించెను, అంత హరిమయమనిపించెను, మనసు భక్తితో పులకించెను, అంత హరిమయమనిపించెను. కన్నులు రెప్పలు మూయుట మరచి చూసేను, పెదవులు మాటలు పలుకుట మాని మోగబోయేను, కన్నులు రెప్పలు మూయుట మరచి చూసేను, పెదవులు మాటలు పలుకుట మాని మోగబోయేను, మనసున తలపులు మరుగాయెను, మనసున తలపులు మరుగాయెను, తనువు శిలలా మిగిలెను, నా తనువు శిలలా నిలిచెను, మనసారా హరిని తలచేటి వేళ, కనులారా విభుని కాంచేటి వేళ, అంత హరిమయమనిపించెను, అంత హరిమయమనిపించెను, మనసు భక్తితో పులకించెను, అంత హరిమయమనిపించెను. అడుగులు తడబడి ముందుకు సాగగాగేను, నాలో అహమేండకు కరిగే మంచాయెను, అడుగులు తడబడి ముందుకు సాగగాగేను, నాలో అహమేండకు కరిగే మంచాయెను, చేతులు రెండు ఒకటాయెను, చేతులు రెండు ఒకటాయెను, శ్రీ వెంకటేశ్వరుని ప్రణమిల్లెను, శ్రీ వెంకటేశ్వరుని ప్రణమిల్లెను, మనసారా హరిని తలచేటి వేళ, కనులారా విభుని కాంచేటి వేళ,
అంతా హరిమయమనిపించెను, అంతా హరిమయమనిపించెను, మనసు భక్తితో పులకించెను, అంతా హరిమయమనిపించెను. ఈ గుడి ముంగిట నిలచిన ఈ క్షణం మనసులో నిండెనే తెలియని పరవశం, మనసారా హరిని తలచేటి వేళ, కనులారా విభుని కాంచేటి వేళ, అంతా హరిమయమనిపించెను, అంతా హరిమయమనిపించెను, అంతా హరిమయమనిపించెను. అంతా హరిమయమనిపించెను, అంతా హరిమయమనిపించెను, మనసు భక్తితో పులకించెను, అంతా హరిమయమనిపించెను. ఈ గుడి ముంగిట నిలచిన ఈ క్షణం మనసులో నిండెనే తెలియని పరవశం, మనసారా హరిని తలచేటి వేళ, కనులారా విభుని కాంచేటి వేళ, అంతా హరిమయమనిపించెను, అంతా హరిమయమనిపించెను, మనసు భక్తితో పులకించెను, అంతా హరిమయమనిపించెను. కన్నులు రెప్పలు మూయుట మరచి చూసేను, పెదవులు మాటలు పలుకుట మాని మోగబోయేను, కన్నులు రెప్పలు మూయుట మరచి చూసేను, పెదవులు మాటలు పలుకుట మాని మోగబోయేను, మనసున తలపులు మరుగాయెను, మనసున తలపులు మరుగాయెను, తనువు శిలలా మిగిలెను, నా తనువు శిలలా నిలిచెను, మనసారా హరిని తలచేటి వేళ, కనులారా విభుని కాంచేటి వేళ, అంతా హరిమయమనిపించెను, అంతా హరిమయమనిపించెను, మనసు భక్తితో పులకించెను, అంతా హరిమయమనిపించెను. అడుగులు తడబడి ముందుకు సాగగాగేను, నాలో అహమే ఎండకు కరిగే మంచాయెను, అడుగులు తడబడి ముందుకు సాగగాగేను, నాలో అహమే ఎండకు కరిగే మంచాయెను, చేతులు రెండో ఒకటాయెను, చేతులు రెండో ఒకటాయెను, శ్రీ వెంకటేశ్వరుని ప్రణమిల్లెను, శ్రీ వెంకటేశ్వరుని ప్రణమిల్లెను, మనసారా హరిని తలచేటి వేళ, కనులారా విభుని కాంచేటి వేళ, అంతా హరిమయమనిపించెను, అంతా హరిమయమనిపించెను, మనసు భక్తితో పులకించెను, అంతా హరిమయమనిపించెను.
ఈ గుడి ముంగిట నిలచిన ఈ క్షణం మనసులో నిండెనే తెలియని పరవశం మనసారా హరిని తలచేటి వేళ కనులారా విభుని కాంచేటి వేళ అంతా హరిమయమనిపించెను అంతా హరిమయమనిపించెను అంతా హరిమయమనిపించెను. విన్నారు కదా ఫ్రెండ్స్, మరి ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూసిన తర్వాత నాకు కలిగినటువంటి భావాన్ని నేను మీకు పాటలో వినిపించాను కదా. మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి తప్పకుండా షేర్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడితే మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.